హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినరోజు శుభాకాంక్షలు మన నాయకుడు మన ప్యాట్ కమిన్స్ గారికి. అంటే వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ క్రికెటర్స్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే మహేందర్ సింగ్ ధోని తర్వాత అంత స్ట్రాటజీగా, అంత క్యాప్టెన్సీగా, అంత ఇంటెలిజెంట్గా ఉండే స్మార్టెస్ట్ క్రికెటర్ని ఎప్పుడు చూడలేదు మన మహేందర్ సింగ్ ధోని తర్వాత ప్యాట్ కమిన్స్ గారిని. సో వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు ప్యాట్ కమిన్స్. యువర్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్స్ ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్ విత్ రెస్పెక్ట్ టు T20 వరల్డ్ కప్ ఆర్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ యువన్ ఆర్ యూ వన్ ద వరల్డ్ కప్. సో హ్యాట్స్ ఆఫ్ ప్యాట్. అండ్ యా, ఎస్ఆర్హెచ్ అయితే ఘన విజయం గెలిచినారు. అండ్ లిటరలీ అయితే అసలు 166 అంటే నేను స్లో వికెట్ ఉండే కానీ నేను ఉప్పల్లో. సో అంటే 67/4 దాకా బాగా ఆడినారు. బట్ దాని తర్వాత నాకేమో డౌట్ వచ్చింది. అంటే బదోని మళ్ళీ నిక్లస్ పురాన్ చాలా బాగా ఆడుతున్నారు అండ్ 165 దాకా తీసుకుపోయినారు స్కోర్ వాళ్ళు. సో నాకు అక్కడ అనిపించి అంటే మళ్ళీ మన వాళ్ళు ఏమన్నా మ్యాచ్ స్లిప్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ పెంట్ అవుతానని. బట్ బ్యాటింగ్ వచ్చేసరికి ఏమంటే లిటరలీ చిత్త కొట్టి పడేస్తున్నారు. మా అభిషేక్ మళ్ళీ ట్రావీ సెట్ ఉత్తికి పడేస్తున్నారు. అంటే 9.2 ఓవర్లో 167 రన్స్ చేజ్ చేసి పడేస్తున్నారు. అండ్ ఇంకా 10 ఓవర్స్ మిగిలిపోయినాయి, టు బి ప్రిసైజ్ 10.2 ఓవర్స్లో ఇంకా మిగిలిపోయినాయి. 10 వికెట్స్ గెలిచినారు, చాలా చాలా ప్లస్ మనకి. అండ్ అది కూడా ఏమంటే మనం ఆల్మోస్ట్ ఒక ఈజీ విన్ మనకి. అండ్ నెట్ అనేది కూడా చాలా ప్లస్ అయింది, మంది నెగిటివ్లో ఉండగా ప్లస్ 0.41 అయింది. లిటరలీ సూపర్, చాలా బాగా ఆడినారు సన్ రైజర్. అండ్ ట్రావీ సెట్ అండ్ అభిషేక్ శర్మ అయితే విశ్వరూపం చూపించినారు ఈ మ్యాచ్లో. అండ్ అంటే అసలు వాళ్ళు సింగలే తీసుకోలేదు వాళ్ళ ఇన్నింగ్స్లో, అట్లా ఫోర్లు సిక్స్లు బాధేస్తున్నారు అంటే మన లక్నో మీద. అండ్ అంటే బౌలింగ్ అసలు లేనే లేదు లక్నోది, అంత చిత్త కొట్టి పడేస్తున్నారు. అండ్ అంటే ఒక కసి మీద ఆడతారు కదా అట్లుండి, ప్యాట్ కమిన్స్ మెసేజ్ కూడా అట్లుందనుకుంటారు టీంలో. ఎట్లున్నా గెలవాల్సిండేదే, మనం నెట్ రెండెట్ ఫోకస్ చేయాలి అండ్ మనం ఎట్లున్నా హ్యాండ్సమ్గా గెలవాలని చెప్పినారు ప్యాట్ కమిన్స్. సో అట్లా విత్ ఇన్ 9.4 ఓవర్లో సన్ రైజర్ హైదరాబాద్ 166 రన్స్ కొట్టినారు. అండ్ అంటే ఏం బ్యాటింగ్, అది ఏం ఫ్లాలెస్ హిట్టింగ్, ఏం డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ పేరు, అంటే చాలా చాలా బాగా ఆడినారు. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ పేర్స్ ఇన్ దిస్ ఐపీఎల్ అభిషేక్ మళ్ళీ ట్రావీ సెట్ సన్ రైజర్ హైదరాబాద్. అది మన ఉప్పల్లో అయితే ఇంకా పరుగుల వర్షం కురిపించినారు అండ్ 4లు 6లు ఇంకా అదర్ కొట్టేస్తున్నారు. అంటే నాన్ స్టాప్ ఇంకా సేవేజ్ అంటారు కదా అట్లా, ఇంకా బాధుడే బాధుడు అంటారు కదా జగన్ గారు, అట్లా ఇంత బాగా చేస్తున్నారంటే అసలు లిటరలీ సూపర్. చాలా చాలా బాగా ఆడినారు అండ్ చాలా హ్యాపీకి ఫీల్ అవుతుంది. అంటే ఒక ఈజీ విన్ మనకి, అండ్ ఈజీ విన్నే కాకుండా హ్యూమిలియేట్ చేస్తాం లక్నోని, మనం తొక్కేస్తున్నాం లక్నోని అండ్ తొక్కి వాళ్ళ బెండ్ తీస్తాం లక్నో ఈరోజు. చాలా చాలా బాగా ఆడినాం. అదే కేఎల్ రాహుల్ కూడా అదే అన్నారు ఆయన, అంటే ఇన్సేన్ అండ్ అన్రియల్ బ్యాటింగ్ అన్నారు. చాలా చాలా బాగా ఆడినారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సన్ రైజర్ హైదరాబాద్. అంటే ఇట్లా విక్టరీ మనకు కావాల్సిండేది, ఎందుకంటే ప్రతి ఒక్కడు అనేవాడు ముంబైతో ఓడిపోయినావు, ఆర్సీబీతో ఓడిపోయినావు, చెన్నైతో ఓడిపోయినావు, సైలెన్స్ అన్న సైలెన్స్ చేస్తున్నారు. సో అట్లా చూస్తే బాధ అవుతుంది నాకు కూడా యాజ్ అ ఫ్యాన్గా. బట్ ఈ ఇది పర్ఫెక్ట్ రిప్లై అందరికీ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ట్రావీ సెట్ అండ్ అభిషేక్ శర్మ, వేదే ప్లేయర్గా చాలా చాలా బాగా ఆడినారు. అండ్ కావ్య మరణ్ గారు కూడా హ్యాపీకి ఫీల్ అయినారు. సో అది తనని చూసి నేను కూడా ఎప్పుడు హ్యాపీకి ఫీల్ అవుతాను. సూపర్ లిటరీ, అంటే చాలా చాలా ఇష్ట హ్యాపీగా ఉన్నాయి రోజు, నేను హ్యాపీ పడుకుంటా నేను. అండ్ యా, హ్యాట్స్ ఆఫ్. అంటే ఇంక మనకి రెండు శుభతరణం ఏమంటే ఇంకా రెండు హోమ్ గేమ్లు ఉన్నాయి మనకి, గుజరాత్ మళ్ళీ పంజాబ్తో. సో అది కూడా ఎట్టోట గెలిచేసి మనం మోస్ట్ ప్రాబ్లీ ఒక క్వాలిఫైయర్ 1 అన్నా 2లో అన్నా పడతాం మనం. సో అది మనం ఉండాలని కోరుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ ప్లే ఆఫ్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ స్పాట్. ఇప్పుడు కొన్ని టీమ్స్ భయం పుట్టుకొనింది, ఇప్పుడు చెన్నైకి, లక్నోకి, పంజాబ్కి, ఢిల్లీకి కొంచెం భయం పుట్టుకొనింది. అండ్ ఆర్సీబీ అంటే ఇంకా ఛాన్స్ ఉందేమో చూడాలంటే, రేపు మళ్ళీ పంజాబ్తో మ్యాచ్ ఉంది, గెలుస్తారో లేదో చూడాలి. అండ్ అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది ఆర్సీబీకి. బట్ నా టాప్ 4 అయితే ఇదే, రాజస్థాన్, కోల్కతా, చెన్నై, హైదరాబాద్. సో ఈ 4 నాకు రావాలి. అండ్ ఎందుకంటే మహేందర్ సింగ్ ధోని గారు ఫ్యాన్ కూడా నేను, సో ఆయన టయార్డ్ ఫ్యాన్ నేను. అండ్ అదే ఇది కూడా ఇదే ఆయన లాస్ట్ ఐపీఎల్ కదా, సో డెఫినెట్గా సిఎస్కే అయితే రావాలి. ఒక టయార్డ్ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఫ్యాన్ చెప్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ధోని గారు ఇంకా రారు మనకి, అంటే అంత గొప్ప ప్లేయర్ మన ఇండియన్ టీమ్కి ఉన్నారు కాబట్టి. సో లిటరలీ సిఎస్కే అయితే రావాలి ప్లేఆఫ్కి. సో అది నేను కోరుకున్నాను. అండ్ ఎస్, లెట్ అస్ సెలబ్రేట్ హైదరాబాద్ విన్ అండ్ గ్రేట్ విన్. అంటే లిటరలీ తొక్కి నారు తీస్తున్నారు లక్నోది అండ్ చాలా చాలా బాగా అన్నారు. హ్యాట్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా బాగుంది ఈరోజు కొంచెం, అంటే మధ్యలో లాస్ట్లో ఉతికించుకున్నారు కానీ బట్ బౌలింగ్ కూడా బాగైంది. అండ్ బ్యాటింగ్ అభిషేక్ శర్మ, ట్రావీ సెట్ నట్ట విశ్వరూపం చూపిస్తున్నారు. సో త్రివిక్రమ్ గారు అంటారు కదా, సో అజ్ఞాతవాస ఫంక్షన్లో అట్లా నట్ట విశ్వరూపం చూపించినారు. అండ్ హ్యాట్స్ ఆఫ్, వెరీ వెరీ హ్యాపీయెస్ సన్ రైజర్ హైదరాబాద్ ఫ్యాన్, ఆల్వేస్ హైదరాబాద్ ఫ్యాన్, ఆల్వేస్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. దట్స్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బీబీసీ. జై ఎస్ఆర్హెచ్, జై హైదరాబాద్, జై హింద్.